సో అసలు బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి ఎక్కడి నుంచి చూడవచ్చు దీన్ని సైన్స్ ఏం చెప్తుంది అంటే ఆర్ దెర్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటే ఏంది ఒక స్టేజ్ దాటిన తర్వాత తిరిగి రాని స్టేజ్ అంటారు అంటే ఏంటి నువ్వు ఏమి చేసినా తగ్గలేవు తగ్గినా ఫ్యూ కేజెస్ అది కూడా నువ్వు మళ్ళా ఏ కొంచెం ఎవరు కూడా నోరు కట్టుకొని డైటింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు చేస్తే అర్థమవుతుంది ఎక్సర్సైజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు చేస్తే అర్థమవుతుంది సో ఒకసారి చేసిన తర్వాత మూడు నెలలు చేయగలుగుతావు ఆరు నెలలు చేయగలుగుతావు చాలామంది మూడు రోజులు ఆరు రోజులే చేస్తారు బట్ ఇఫ్ యూ టేక్ త్రీ మంత్స్ చేయగలుగుతావు సిక్స్ మంత్స్ చేయగలుగుతావు అంతకు మించి ఎవరు నిష్టగా చేయలేరు చేయకుండా ఆపితే మళ్ళీ అంతే స్పీడ్గా అంతకంటే ఎక్కువ స్పీడ్గా వెనక్కి వచ్చే అవకాశం ఉంది దాన్నే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు అదే థర్టీ టూ పాయింట్ ఫైవ్ కేజీ పర్ మీటర్ స్క్వేర్ అనేది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కాబట్టి అది దాటిన తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వేస్ట్గానే వెళ్తుంది వాళ్ళలో మాత్రం వంద శాతం సర్జరీ ఒక్కటే మార్గం అసలు ఏంటి బెరియాట్రిక్ సర్జరీకి చాలామందికి లైపోసెక్షన్కి డిఫరెన్స్ అనేది లేకుండా పోతుంది లైపోసెక్షన్ అంటే ఏంటి ఇక్కడ చెత్త ఆ చెత్తను మాత్రమే తీసేసినాం దాన్ని లైపోసెక్షన్ బిరియాట్రిక్ సర్జరీ అంటే ఎవడు చెత్త వేసిండు ఎందుకు వేసిండు ఆ చెత్త పడకుండా ఏం చేయాలని చేసేది బెరియాట్రిక్ బెరియాట్రిక్ సర్జరీ సో లైపో సెక్షన్లో ఒక భాగం ఒక మనిషికి తొడల దగ్గరనో లేకపోతే వెనుక భాగంలో నడుము దగ్గరనో ఉంటే ఆ దాన్ని ఆ కొవ్వును మాత్రమే సక్షన్ చేసి తీసేస్తారు అది మళ్ళీ తిరిగి రాదనే గ్యారెంటీ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ తిరిగి వస్తుంది అదే బెరియాట్రిక్ సర్జరీలు ఏం చేస్తామంటే మూడు ఇంపార్టెంట్ ప్రొసీజర్స్ డిజైన్ చేయబడ్డాయి ఏంటని అంటే మనం తిన్న ఆహారం వంటబట్టకుండా ఉండే ఏమో బైపాస్ సర్జరీలు అంటారు అంటే ఇంటర్స్టైనల్ బై అదే మనం తినేదే తక్కువ తినేటట్టు చేయడానికి కొన్ని రకాలు ఉన్నాయి అంటే రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ అంటాం ఈ రెండు కాంబినేషన్లనే ఉంటాయి అది మూడు సో అయితే ఈ మూడిట్లో రెస్ట్రిక్టివ్ అలోన్ రెస్ట్రిక్టివ్ విత్ మాల్ అబ్జాక్టివ్ ఆర్ మాల్ అబ్జాక్టివ్ అలోన్ ఈ అన్నిట్లో యాక్చువల్గా ప్రతి దాంట్లో మిక్స్డ్ కంపొనెంట్ ఉంటుంది ఏం లేకుండా ఓన్లీ బీపీ షుగర్ లేదు గుండె ప్రాబ్లం లేదు హైపర్ కొలిస్ట్రీమియా లేదు నిద్రపోతూ నిద్రపోగలుతున్న గురు గురకబెట్టట్లేదు కాన్స్టిపేషన్ లేదు మోకాల నొప్పులు లేవు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేదు ఇవన్నీ ఏం లేనలో వాళ్ళలో అంటే యూజువల్గా ట్వంటీ ఫైవ్ లోపు పెళ్లి కోసం వచ్చే వాళ్ళలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం అంటే జస్ట్ ట్యూబ్ను అన్న జీర్ణాశయంలో డెబ్బై నుంచి ఎనభై శాతం స్టమక్ను తీసేయడం జరుగుతుంది